రంజిత. ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది నిత్యానంద్తో ఆమెకు గల బంధం మరియు బయటకు వచ్చిన ఆడియో టేప్. ఈ ఘటన జరగడానికి ముందు వరకు కేవలం నటిగానే పలు భాషల్లో నటించిన ఒక హీరోయిన్గానే ప్రేక్షకులకు తెలిసిన రంజిత నిత్యానంద ఎపిసోడ్తో ఒక్కసారిగా కాంట్రవర్సీ క్వీన్ అయిపోయింది. అప్పటి వరకు ఉన్న ఇమేజ్, తెచ్చుకున్న పేరు, సినిమాలో సంపాదించుకున్న అభిమానులు, కూడబెట్టుకున్నదంతా ఆవిరైపోయింది. ఒకే ఒక దెబ్బతో పూర్తిగా పాతాళానికి పడిపోయింది రంజిత కెరియర్. అలాంటి నటి గురించి ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకున్నాడు టాలీవుడ్ ప్రముఖ రైటర్ పరుశూరి గోపాలకృష్ణ. రంజితని ఇండస్ట్రీకి పరిచయం చేసింది, ఆమె కెరియర్కు తిలకం దిద్దింది తనే అని చెప్పుకొచ్చాడు పరుశూరి గోపాలకృష్ణ. కొన్నేళ్లుగా ఆమె ఎక్కడో తలదాచుకుంటుందని తెలిసి తాను చాలా బాధపడ్డానని ఆయన చెప్పుకొచ్చాడు. తన మూడో కూతురికి రంజిత మంచి స్నేహితురాలని, ఓసారి తన ఇంటికి కూడా రంజిత వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఇంటికి వచ్చిన ఆమెను తాను పిలిస్తే వెనక్కి తిరిగి చూసి కళ్ళెగరేసిందని, అది చూసి ఆమెలో ఒక మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగల నటి ఉందని గ్రహించి అప్పుడే వాళ్ళ నాన్నని కలిసి మీ అమ్మాయిని నటిని చెయ్యమని సలహా ఇచ్చినట్టు చెప్పాడు పరుచూరి. అయితే ఎందుకు లేండి సార్, చాలా పద్ధతిగా బతుకుతున్న కుటుంబం మాది, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు అంటూ వాళ్ళ నాన్న చెప్పారని, కానీ అలా కాదు ఓసారి ఆలోచించుకోమని చెబితే 3 రోజుల తర్వాత రంజిత నటి కావడానికి ఒప్పుకుందని రంజితకు సంబంధించిన చాలా విషయాలు పంచుకున్నారు పరుచూరి. అప్పుడు రంజిత తన దగ్గరికి వచ్చి చిన్నపిల్లల థ్యాంక్స్ అంకుల్ అని హత్తుకుందని, కానీ ఆమె నటించిన కడప రెడ్డమ్మ సినిమా అసలు ఆడలేదని చెప్పాడు పరుచూరి. ఆ తర్వాత 2-3 సినిమాల్లో హీరోయిన్గా రంజిత నటించింది, అద్భుతమైన వేషాలు వేసి మంచి స్థాయికి వెళ్ళిందని చెప్పాడు. ఇక మావి చిగురు లాంటి సినిమాలు ఆమెకు టాలీవుడ్లో సైతం మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రంజిత తానెప్పుడు ఓ తండ్రిలా చూసుకుందని చెప్పాడు పరుచూరి. 1995 తాను ఓ డ్రామా కోసం అమెరికా వెళ్లాల్సినప్పుడు తనకు తోడుగా రంజితను కూడా తీసుకెళ్లానని, అప్పుడే ఆమెకు తొలిసారి అమెరికా వీసా వచ్చిందని గుర్తు చేసుకున్నారు ఆయన. ఆ రోజు తనను నిత్యానంద భజనలకు వెళ్ళకమ్మా అని చెప్తుంటే బాగుండేదేమో అని ఇప్పుడు బాధపడ్డారు రైటర్ గోపాలకృష్ణ. ఈ రోజు ఆమెకు ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అభిప్రాయపడ్డారు. ఎప్పుడైతే నిత్యానంద రంజిత వీడియోలు చూశానో ఆ రోజే తాను చాలా బాధపడ్డానని చెప్పారు. ఓ తండ్రి ఎంత బాధపడతాడో అంతకంటే ఎక్కువగా తన గుండె బాధపడిందని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే నా కన్న కూతురికి ఇలా జరిగినట్టు నా గుండె పగిలిపోయిందని బాధపడ్డారు. బంగారు మనసున్న రంజిత అలాంటి ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోయిందని, తాను రంజిత మంచి నటి అవుతుందని అనుకున్నానని, కానీ ఇలా అయిపోతుందని ఎప్పుడు అనుకోలేదని చెప్పుకొచ్చారు పరుశూరి గోపాలకృష్ణ. ఏది ఏమైనా రంజిత ఎక్కడ ఉన్నా చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్టు కూడా చెప్పారు ఈ సీనియర్.